స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. దర్శకేంద్రులు రాఘవేందర్ రావు గారి చిత్రాల్లోని పాటల మొదటి భాగంతో మీకోసం ముస్తాబాయి ఉంది స్వరాభిషేకం. మొదలు పెడదామా మరి? శ్రీ కేఎస్ ప్రకాష్ రావు గారు, శ్రీమతి కోటీశ్వరమ్మ దంపతులకు 1942 మే 23వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో జన్మించిన ఈ ప్రతిభామూర్తి చెన్నై లయోలా కళాశాలలో బిఏని చదివారు. 1963లో దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు గారు రూపొందించిన పాండవ వనవాసం చిత్రానికి సహాయకుడిగా పరిశ్రమలోకి తొలి అడుగుల్ని వేశారు. తండ్రి కేఎస్ ప్రకాశ్రావు గారు రూపుదిద్దిన చిత్రాలకు సహాయకుడిగా గడిచిన అనుభవంతో 1975లో మారుతి ప్రొడక్షన్స్ అందించిన బాబు చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించి తొలి కీర్తిని గడించారు. ఆ తర్వాత జ్యోతి, 16 ఏళ్ల వయసు, కల్పన మొదలగు చిత్రాలతో ఉత్తమ కథా చిత్రాల దర్శకులుగా పేరు తెచ్చుకున్న ఆ ప్రతిభావంతుడు అడవి రాముడు చిత్రంతో తన పందాన్ని మార్చుకున్నారు. అప్పటి నుండి మాస్ చిత్రాల దర్శకులుగా ఘన విజయాల్ని సాధించారు. 3 తరాల హీరోలతో 107 సాంఘిక, జానపద, ఆధ్యాత్మిక చిత్రాల్ని రూపొందించి తండ్రి గారి శతజయంతి సంవత్సరంలోనే తన చలనచిత్ర స్వర్ణోత్సవాన్ని జరుపుకున్న ఆ అదృష్టవంతుడే ఈనాటి మన పాటలకు దర్శకులు. ఆయన పేరు చెబితే పూలు పలకరిస్తాయి, పళ్ళు తేనెలు చిలకరిస్తాయి. ఆ సౌందర్య పిపాసే దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారు. ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలతో పాటు 6 నందులను, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులను, మరెన్నో సత్కారాలను అందుకున్న ఆ దర్శక దిగ్గజం శతాధిక వసంతాలు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ ఆయన అందించిన సుమధుర గీతాల్ని వింటూ ఆశిద్దాము. విందామా మరి రాఘవేంద్రరావు గారు మనకు అందించినటువంటి చిత్రాల్లోని అపురూపమైన పాటల్ని. అతిలోక సుందరి శ్రీదేవి కథానాయికగా దాదాపు 24 చిత్రాలు రూపొందించిన రాఘవేంద్రరావు గారు ఆమెతో తీసిన మొట్టమొదటి చిత్రం భారతీరాజా గారు తమిళంలో అందించిన 16 వయదనెలే చిత్ర కథ ఆధారంగా తెలుగులో రూపుదిద్దిన 16 ఏళ్ల వయసు. రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై అంగర సత్యం, మిద్దే రామారావు, అంగర లక్ష్మణరావులు నిర్మించిన ఈ సూపర్ హిట్ చిత్రం గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా చంద్రమోహన్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే మూల చిత్రంలోని కథానాయక పాత్రధారి కన్నా గొప్పగా నటించి గోపాలకృష్ణ పాత్రకి ప్రాణం పోశారు కాబట్టి. అలాగే అడవి రాముడు లాంటి కమర్షియల్ చిత్రం తర్వాత ఇంత గొప్ప క్లాసిక్ని అందించిన దర్శకులు రాఘవేంద్రరావు గారి ఉత్తమమైన అభిరుచిని అభినందించి తీరాలి. చక్రవర్తి గారి స్వరకల్పనలో జానకి గారు బృందం పాడిన ఆ వేటూరి గారి వసంతోత్సవ గీతాన్ని ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు శ్రీకృష్ణ మరియు శ్రీలేఖ గారు. పాలకంకి నవ్వింది, పల్లకీలో
చూపై పొద్దు పొడుపై పోవానా, మళ్ళీ చూపే పొద్దు పొడుపై పోవానా, ఆ పొద్దులో మా పల్లె నిద్ర లేవాలా. అమ్మాడినవ్వే గుమ్మాడినవ్వే గుమ్మాడి పువ్వులగా అమ్మాడినవ్వే అమ్మాడినవ్వే గుమ్మాడినవ్వే గుమ్మాడి పువ్వులగా అమ్మాడినవ్వే. పంట చేలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ద్విపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు రూపొందించిన సూపర్ హిట్ చిత్రం విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత టి త్రివిక్రమ్ రావు గారు నిర్మించిన జస్టిస్ చౌదరి. సత్యానంద్ గారు కథా మాటలు సమకూర్చిన ఈ చిత్రంలో జస్టిస్ చౌదరిగా, మోటార్ మెకానిక్ రాముగా రెండు విభిన్న పాత్రల్ని అద్భుతంగా పోషించారు నటరత్న ఎన్టీ రామారావు గారు. భార్య జానకితో, కొడుకు కోడలితో, మూగదైనటువంటి మంచి మనసున్న కూతురితో ప్రశాంతంగా జీవిస్తున్న అతని జీవితంలో ప్రత్యర్థులు సృష్టించిన అలజడే ఈ చిత్ర కథ. ఆ అలజడికి ముందు జస్టిస్ చౌదరి తన కుటుంబంతో కలిసి పంచుకున్న ఆనందమే కన్న కూతురి వివాహం. ఆ సందర్భంగా రాఘవేంద్రరావు గారు ఆత్మీయంగా చిత్రీకరించిన పెళ్లిపాట చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలుగారు, సుశీల గారు, ఎస్పి శైలజ గారు ఆలపించిన ఈ వేటూరి పాట. ఇప్పుడు ఆ పాటతోనే మన ముందుకొస్తున్నారు పార్థసారథి గారు అండ్ దామిని. పెళ్ళికి చిరునవ్వు కట్నము, శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నము, మా లక్ష్మి పెళ్ళికి మమతే పేరంటము. చిగురులేసే సిక్కు చీనాంబరాలు, తడిసే కురిసే కళ్ళు నీ తలంబ్రాలు, శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నము, మా లక్ష్మి పెళ్ళికి మమతే పేరంటము. Thank you.
ಅಡಗಬಹುದು ಸಿರಿ ಸಂಪದಲು ಏನಾಡು ಪೆನಿಮಿಟಿ ನೀ ಅಡಿಗೆ ತೊಕ ಪ್ರೇಮನೇ ಪೆನ್ನಿಧಿ ನೀ ಚೆಪ್ಪಲೇನಿ ಮೂಗಬಾದ ಚೆಪ್ಪಕನೇ ತಿಳಿಸುಕೋ ಮಾಟಲಕೆ ಅಂದನಿ ಮನಸ್ಸು ಸೂಪುಲತೋ ತಿಳಿಸುಕೋ ರೆಪ್ಪವಲೆ ಕಾಚುಕೋ ಶ್ರೀಲಕ್ಷ್ಮಿ ಪೆಳ್ಳಿಕಿ ಚಿರುನವು ಕಟ್ನವು ಮಾಲಕ್ಷ್ಮಿ ಪೆಳ್ಳಿಕಿ ಮಮತೆ ಪೇರಂಟಮು ಚಿಗುರುಲೇಸೇ ಸಿಕ್ಕು ಚೀನಾಂಬರಾಲು ಕಡಿಸಿ ಕೊರಿಸಿ ಕಳ್ಳು ನೀ ತಲಂಬ್ರಾಲು ಶ್ರೀಲಕ್ಷ್ಮಿ ಪೆಳ್ಳಿಕಿ ಚಿರುನವು ಕಟ್ನವು ಮಾಲಕ್ಷ್ಮಿ ಪೆಳ್ಳಿಕಿ ಮಮತೆ ಪೇರಂಟಮು బాబు మూవీస్ మూగ మనసులో చిత్ర కథ ప్రేరణతో కె రాఘవేంద్రరావు గారు రూపొందించిన ప్రేమ కథా చిత్రం యువ చిత్ర ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె మురారి గారు నిర్మించిన జానకి రాముడు యువ సమ్రాట్ అక్కినేని నాగార్జున విజయశాంతి జంటగా నటించిన ఈ విజయవంతమైన చిత్రానికి స్వరబ్రహ్మ మహదేవన్ గారు మధురమైన సంగీతాన్ని అందించారు. ఆయన స్వరకల్పంలో బాలు గారు జానకి గారు ఆలపించిన ఈ మధుర గీతాన్ని మనకు వినిపించబోతున్నారు హేమచంద్ర అండ్ కల్పన. మృదులం నా హృదయం పదిలం పదిలం నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ పాదాలు రసవేదాలు నను కరిణించే నవనాదాలు కవియదలు చిన్న చాలు ఏడేడు జన్మ
పతాకంపై సి అశ్విని దత్ గారు నిర్మాతగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు రూపుదిద్దిన అపురూపమైన దేశభక్తి చిత్రం సుభాష్ చంద్రబోస్. అశోక్, చంద్రం ఈ రెండు పాత్రలో నటించిన విక్టరీ వెంకటేష్ చంద్రం పాత్రలో రాణించి ప్రశంసలు అందుకున్నారు. అలాగే అమాయకమైన పల్లెటూరు పిల్ల స్వరాజ్యం పాత్రలో శ్రేయా శరణ్ పాత్రోచితంగా కనిపించి నటించి మెచ్చులు అందుకుంది. ముఖ్యంగా ఆమె వస్త్రధారణ విమర్శకుల్ని అలరించింది. ఉత్తమ కూర్పు, ఉత్తమ కాస్ట్యూమ్స్, ఉత్తమ మేకప్, ఈ మూడు విభాగాల్లో నంది పురస్కారాల్ని అందుకున్న ఈ చిత్రంలో దర్శకేంద్రుని చిత్రీకరణ ప్రతిభ పాటల్లో ప్రత్యేకంగా కనిపించి ప్రేక్షకుల్ని కనువిందు చేసింది. మణిశర్మ గారి స్వరకల్పనలో బాలుగారు శ్రేయ ఘోషాల్ ఆలపించినటువంటి చంద్రబోస్ గీతం సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ పాటే ఆలపించబోతున్నారు హేమచంద్ర మరియు సునీత. సరసాల తాళ
జరి జా జరి మామా ఎన్ని జన్మలకై నాను ఏ నా జత మామా దర్శకులు ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకుడుగా రూపొందిన చిత్రం కథ ఆధారంగా దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు తీర్చిదిద్దిన సూపర్ హిట్ చిత్రం మాస్టర్ మనోజ్ కుమార్ సమర్పణలో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు గారు నిర్మించిన అల్లుడు గారు. ఫోటోగ్రాఫర్ విష్ణువుగా మోహన్ బాబు, కోటీశ్వరుని కూతురు కళ్యాణిగా శోభన, మూగపిల్ల రేవతిగా అతిథి పాత్రలో రమ్యకృష్ణ నటించిన ఈ శతదినోత్సవ చిత్రానికి స్వరబ్రహ్మ కేవి మహదేవన్ గారు మధురమైన సంగీతాన్ని అందించారు. ఆయన స్వరకల్పంలో కేజే యేసుదాస్ గారు చిత్రగారు పాడగా మోహన్ బాబు రమ్యకృష్ణుల మీద చిత్రీకరించిన ఈ గురుచరణ్ పాటని ఇప్పుడు మన కోసం పాడి వినిపించబోతున్నారు కారుణ్య మరియు అదితి. ముద్దబత్తి నవ్వులు మూగబాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు, ముద్దబత్తి నవ్వులు మూగబాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు. చదువుకునే మనసుంటే ఓ కోయిలా, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, మధుమాసమే అవుతుంది అన్ని వేళలా. ముద్దబంతి నవ్వులో మూగబాసలు, ఒక దేవత
ఇంత చోటులోనే అంత మనసు ఉంచి ఇంత చోటులోనే అంత మనసు ఉంచి నా సొంతమే అయింది ప్రియురాలిగా ముద్దవంతి నవ్వులు మూగబాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులు మూగబాసలు అందమైన తొలిరే స్వాగతానికి మౌన గీతమై వచ్చింది పెళ్లి కూతురు రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులు మూగబాసలు చిరంజీవి, అర్జున్, సౌందర్య, మీనా ప్రధాన తారాగణంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు ద్విభాషల్లో రూపొందించిన భక్తిరస ప్రధాన చిత్రం, నారా జయశ్రీదేవి గారు నిర్మించిన శ్రీ మంజునాథ. మహాశివునిగా చిరంజీవి, శివభక్తుడిగా అర్జున్ పోటీపడి నటించిన ఈ చిత్రానికి జేకే భారవి గారి కథ అందించగా ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు హంసలేఖ స్వరాల్ని సమకూర్చారు. పరమనాస్తికుడైన మంజునాథుడు కాలం గడిచే కొద్దీ మనసు మార్చుకుంటాడు, మహాశివుని భక్తుడిగా మారుతాడు, కోటి లింగార్చనకు పూనుకుంటాడు. అతన్ని పరీక్షించడానికి మారువేషంలో వచ్చినటువంటి శివుడిని గుర్తించలేక అవమానపరుస్తాడు, బయటికి గెంటేస్తాడు. భార్య కాత్యాయని చెప్పగా తన ఇంటికి వచ్చింది పరమశివుడేనని తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. ఆ పశ్చాత్తాపంలోంచి పుట్టిన వేదన గీతమే హంసలేఖ గారి స్వరకల్పనలో బాలుగారు ఆర్ద్రంగా పాడిన ఈ సామవేదం గీతం. ఇప్పుడు ఆ పాటని మనకు వినిపించబోతున్నారు శ్రీకృష్ణ. పాదం ఈ పాదం దివ్య పాదం ఈ పాదం పుణ్య పాదం ఈ పాదం దివ్య పాదం ప్రణవమూలనాదం ప్రథమ లోక పాదం ప్రణతులే చేయలేని thank you.
రక్షపాదం మహాపాదం మార్కండేయ రక్షపాదం మహాపాదం భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం ఆత్మలింగ స్వయం పూర్ణ ఆత్మలింగ స్వయం పూర్ణుడే సాక్షాత్కరించిన చేయూత నీడిన అయ్యో అందని అనాథనైతి మంజునాథ ఈ పాదం పుణ్యపాదం ధరణీలే ధర్మపాదం ప్రణయమూలపాదం ప్రళయనాట్యపాదం ప్రణతులే చేయలేని శిరమేళ ఈ బ్రతుకేల ఈ పాదం పుణ్యపాదం ధరణీలే ధర్మపాదం ఆదిపాదం అన్నదాత విశ్వనాథ అన్నదాత విశ్వనాథుడే లీలా వినోదిగా నన్నేనగా దిగిరాగా అయ్యో చీపమ్మంటినే పాపి నైతినే ఈ పాదం పాదం ఈ పాదం ధన్యపాదం సకల ప్రాణపాదం సర్వమోక్షపాదం తెలుసుకోలేని నాయి తెలివేళ ఈ తనువేళ ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం అసోసియేట్స్ పతాకంపై మెగాస్టార్ చిరంజీవి గారు, అందాల తారలు రమ్యకృష్ణ, సాక్షి శివానంద్ ప్రధాన తారాగణంగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు రూపొందించిన ఉత్తమ కథా చిత్రం, కె రాఘవేంద్రరావు గారు, కె కృష్ణమోహన్ రావు గారు సంయుక్తంగా నిర్మించిన ఇద్దరు మిత్రులు. విజయ్, అనితల మధ్య చెరగనటువంటి స్నేహబంధం ఉంటుంది. ఆ బంధాన్ని అపార్థం చేసుకుని విజయ్ని దూరం చేస్తుంది అతని భార్య శాంతి. వారిద్దరినీ కలిపి కథని సుఖాంతం చేయడానికి అనిత చేసిన ప్రయత్నమే ఈ చిత్రం. ఈ చిత్రంలో మణిశర్మ స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించాయి. వాటిలో ఒక మధుర గీతం బాలుగారు, సుజాత గారు ఆలపించిన ఈ చంద్రబోస్ గీతం. 1999 April 30 విడుదలై విజయవంతమైన ఇద్దరు మిత్రుల చిత్రంలోని ఆ సూపర్ హిట్ సాంగ్ని మనకిప్పుడు వినిపించబోతున్నారు హేమచంద్ర అండ్ రమ్య బెహ్రా. మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా,
మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా. జిగి బిగి సొక సంధిస్తే ఈ జగతిని బదులిస్తా. సావాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. ఎదురు పడితే పెదవి పొదిగి పెడతా. నడక మిడిసి పడితే నడుము పడత ముడత. కృష్ణయ్యలా వెన్నంటితే వనిత విను చెబుతా కదా. మనసా వాచా మనసిస్తే మైసూర్ పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా. గడువు పెడితే తడిసి కలిసి మెలసి పోతే ఓ మెరిసి కలిసి వెళతా. వాల్మీకిలా వెంటాడితే లలిత ముడి పడతా పదా. మనసా వాచా మనసిస్తే పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా. ప్రియతమ పదవందిస్తే ఈ పుడమిని ఎదురిస్తా. జిగి బిగి సొగ సంధిస్తే ఈ జగతిని బదులిస్తా. డైనమిక్ హీరో చిరంజీవి, అందాల తార రాధా జంటగా దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు రూపొందించిన సూపర్ హిట్ చిత్రం గోపి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై చలసాని గోపి నిర్మించిన అడవి దొంగ. టార్జన్ జీవితాన్ని తలపించే ఈ కథకు ఊపిరి రాఘవేంద్రరావు గారి ఆలోచనే. పర్చూరి సోదరుల చేతుల్లో పడి కొత్త రూపాలు సంతరించుకుంది. పసితనంలోనే తల్లిదండ్రుల్ని ఎడబాసి అడవుల్లోని గజరాజుల నీడలో పెరిగిన కాళిదాసు కథే ఈ చిత్రం. సైగలు తప్ప మాటలు కూడా రాని అడవి జీవి పట్టణానికి వచ్చి చదువు నేర్చుకుని నాగరికుడై తన కన్న తండ్రిని జైలుపాలు చేసిన దుర్మార్గుడిని ఎలా అంతం చేశాడన్నది రాఘవేంద్రరావు గారు రసవత్తరంగా చిత్రీకరించారు. స్వరచక్రవర్తి సంగీతంలో బాలుగారు జానకి గారు పాడిన ఈ వేటూరి గారి పాట ఎంత హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ పాటని పాడడానికే వేదికపైకి వస్తున్నారు శ్రీరామ్ అండ్ కల్పన. Thank you.
ఇంధనం ఎంత కురిసిన కాదనం ఏమి తడిసిన వద్దనం ఈ దినం లలా 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 పరమభక్తుడైన హాదిరామ్ బావా జీవిత కథకు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు ఇచ్చిన వెండితెర రూపం, ఏఎంఆర్ సాయి కృపా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఏ మహేష్ రెడ్డి గారు నిర్మించిన ఓం నమో వెంకటేశాయ, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున నటనా వైదుష్యానికి మరో మెచ్చుతునక ఈ భక్తిరస దృశ్య కావ్యం. బాలాజీని సేవిస్తూ పవిత్రమైన అతనిని సేవించే మహద్భాగ్యాన్ని భక్తులకు వివిధ రూపాల్లో అందించి అతనిలో ఐక్యమైన రామ పాత్రలో నాగార్జున జీవించారనే చెప్పొచ్చు. బుల్లితెరపై కృష్ణుడిగా ప్రేక్షకుల్ని అలరించిన సౌరభ్ రాజ్ జైన్ ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వరునిగా కనిపించి సాక్షాత్తు ఆ శ్రీనివాసుని మన కళ్ల ముందు నిలిపాడు.
కీరవాణి గారు అందించినటువంటి బాణీలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి కొండంత బలాన్నిచ్చి భక్తి రసాన్ని గుమ్మరించాయి. రామ పాత్రధారి నాగార్జున, కృష్ణమ్మ పాత్రధారి అనుష్క, మిగిలిన భక్త బృందంపై దర్శకేంద్రులు చిత్రీకరించిన ఈ పాట ఎన్నిసార్లు విన్నా చూసినా తనివి తీరదు. శరత్ సంతోష్, శ్రీనిధి బృందం పాడిన ఆ వేదవ్యాస విరచితమైనటువంటి గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతున్నారు శరత్ సంతోష్ అండ్ రమ్యా బెహరా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక తులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమ మాలికలు జయబహాదురి సంజీవ్ కుమార్ నటించిన హిందీ చిత్రం
అనామిక కథ ప్రేరణతో దర్శకేంద్రులు తెలుగులో రూపొందించిన విభిన్న కథా చిత్రం శ్రీ అన్నపూర్ణ ఎంటర్ప్రైజెస్ పతాకంపై ప్రముఖ నిర్మాత క్రాంతి కుమార్ గారు నిర్మించిన కల్పన. ప్రముఖ రచయిత రఘురాం రచించినటువంటి నవలను చదివి ఆ రఘురాం తన భర్త అయితే తన జీవితం స్వర్గమయం అవుతుందని కలలు కంటుంది ఓ అమ్మాయి. అనుకోని పరిస్థితుల్లో రఘురాం ఇంట్లోనే అడుగు పెడుతుంది. తను ఆ ఇంటి కోడలనంటూ రఘురామే తన భర్త అని బల్లగుద్ది మరీ చెబుతుంది. మొదట్లో కలవరపాటు చెందినటువంటి రఘురాం కాలం ప్రసాదించిన మార్పుతో ఆమెను చేరదీసి తనదాన్ని చేసుకోవాలన్న ఆశతో ఆమెకు పెట్టిన పేరే కల్పన. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగేటువంటి ఈ చిత్రానికి స్వర చక్రవర్తి మధురమైన సంగీతాన్ని అందించారు. ఆయన స్వరకల్పనలో సుశీల గారు, ఆనంద్ గారు పాడిన ఈ వేటూరి గీతాన్ని ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు శరత్, సంతోష్ మరియు కల్పన. నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ, సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ ముద్దుల గుమ్మ. నాకివ్వు పొన్నలు పూచిన నవ్వు సిరి వెన్నెలతో చినాకివ్వు, వెన్నెలలో నీ కన్నులలో వెన్నెలలో నీ కన్నులలో సన్నజాజులేరు కన్ను సన్నజాజులేరు సన్నజాజులేరు కన్ను సన్నజాజులేరు సీతమ్మ సీతమ్మ. దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ, శ్రీమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ ముద్దుల గుమ్మ. వెలువలైనది సొగసు తొలివేకువని మనసు, వెలువలైనది సొగసు తొలివేకువని మనసు, వెలువలో నా పల్లవిలో వెలువలో నా పల్లవిలో రాగమే పలికించు అనురాగమై పులకించు, రాగమే పలికించు అనురాగమై పులకించు సీతమ్మ సీతమ్మ. దిక్కులు చూడకురా
మల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ ముద్దుల గుమ్మ అసమానమైన తన దర్శకత్వపు ప్రతిభతో ఎంతో మంది నటీనటుల జీవితాలను మార్చి సరికొత్త ఇమేజ్ని తెచ్చిపెట్టిన దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు సృష్టించిన మ్యూజికల్ రొమాంటిక్ మూవీ, ఆర్కే ఫిల్మ్స్ అసోసియేట్స్ పతాకంపై కె కృష్ణమోహన్ రావు గారు నిర్మించిన అల్లరి ప్రియుడు, యాంగ్రీ యంగ్ మ్యాన్గా ముద్రపడ్డ డాక్టర్ రాజశేఖర్ని లవర్ బాయ్గా చూపించి ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకున్న రాఘవేంద్రరావు గారు ఎంతైనా అభినందనీయులు. రాజా, లలితారాణి, కవితారాణి, డాక్టర్ రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల, ఈ ముగ్గురి మధ్య రసవత్తరంగా నడిచిన ఈ ప్రేమ కథకు కీరవాణి గారు అందించిన సంగీత సుధ ప్రాణం. ఆల్బంలోని పాటలన్నీ సంగీత ప్రియుల్ని అలరించడమే కాకుండా ఉత్తమ దర్శకుడిగా రాఘవేంద్రరావు గారికి, ఉత్తమ స్వరకర్తగా కీరవాణి గారికి ఫిల్మ్ఫేర్ మరియు నంది పురస్కారాలని తెచ్చిపెట్టింది. కీరవాణి గారి స్వరకల్పనలో డాక్టర్ రాజశేఖర్ గారు, రమ్యకృష్ణ గారుల కోసం బాలు గారు, చిత్రగారు పాడినటువంటి ఈ వేటూరి గీతాన్ని మనం ఇప్పుడు విందాము. శ్రీకృష్ణ మరియు శ్రీలేఖల యుగళంలో చెక్కిలి గింతవు నువ్వ నువ్వ కంది పువ్వ కన్ని పువ్వ వెన్నెల వాకిట ఎర్రగ పండినది వేణువ చిందెరవ్వ Go
శ్రీకృష్ణ అండ్ అలాగే శ్రీలేఖ గారు, థ్యాంక్ యూ. రాఘవేంద్రరావు గారితో మీకు ఉండేటువంటి అసోసియేషన్, ఆయన వర్కింగ్ స్టైల్, సంథింగ్ అబౌట్ హిమ్. సో యాక్చువల్గా అయితే ఈ సినిమాకి నేను అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్, సో కంపోజింగ్ అండ్ చిత్రమ్మ గారికి బాలు గారికి పాట నేర్పించి సూత్రధారులు ఉన్నారు. సో అంటే ఏ పాటకైనా, అంటే ఆల్మోస్ట్ చాలా మూవీస్కి నేను ఘరానా మొగుడు, ముద్దుల ప్రియుడు, అల్లరి మొగుడు. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ రాఘవేంద్ర గారు. అంటే నేను ఒక మూవీ చేశాను, మూడు ముక్కలాట అనే మూవీ, అండ్ ఆయనతో వర్క్ చేయడం నిజంగా అంటే ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియదు కంపోజింగ్. సో ఆయనకు ఒక్కసారి ట్యూన్ నచ్చితే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద ఇండికేషన్, ట్యూన్ నచ్చింది అని. సో ఇంకా చరణం కూడా వినరు, బీజమ్స్ కూడా వినరు. సో అంత ఫ్రీడమ్ ఇస్తారు కాబట్టి సాంగ్స్ అన్ని వినిపిస్తారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు, పంజా ప్రసాద్ గారు నిర్మించిన యాక్షన్ కామెడీ మూవీ దర్శకేంద్రుడి దర్శకత్వంలో రూపొంది. విడుదలైన ప్రతి కేంద్రంలోనూ శతదినోత్సవం జరుపుకున్న రౌడీ అల్లుడు. సత్యానంద్ గారు అందించిన కథా మాటలతో మెగాస్టార్ చిరంజీవి గారు ద్విపాత్రలు ప్రత్యేక ఆకర్షణగా రూపొందిన ఈ బ్లాక్ బస్టర్ మూవీలో చిరంజీవికి జంటగా దివ్యభారతి, శోభనులు నటించి కనువిందు చేశారు. చిరంజీవి నటించిన ఆటో డ్రైవర్ జానీ పాత్ర మాస్ ప్రేక్షకుల్ని అలరించి బాక్సాఫీస్ని బద్దలు కొట్టింది. స్విట్జర్లాండ్లో షూటింగ్ జరిగిన అన్ని రోజులు చిరంజీవి గారికి కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ అసిస్టెంట్గా నిర్మాత అల్లు అరవింద్ గారు వ్యవహరించడం మరో విశేషం. బప్పిలేహరి స్వరకల్పంలో మెగాస్టార్ చిరంజీవి దివ్యభారతిల కోసం బాలుగారు, చిత్రగారు ఆలపించిన ఈ సిరివెన్నెల గీతం చిత్రీకరణలో దర్శకేంద్రులు రకరకాల పళ్లతో ఆడుకున్నారు, ప్రేక్షకుల్ని ఆనంద పారవస్యంలో ఓలలాడించారు. ఇప్పుడు ఆ పాటనే మన కోసం వినిపించబోతున్నారు హేమచంద్ర అండ్ సునీత. గ
గలగలలు విరజాజుల విలవులలు కాలుతోంది ఈడు ఎందుకు కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకు పని పని సా పని పని సా సగ సగమా సగ సగమా పురుషుని చేరేందుకు సిగ్గుపడిందేమో ఊపిరి ఉప్పెనలు తొలి ముద్దుల నిప్పులలో చందమామని దరచదరని దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు రూపొందించిన దృశ్య కావ్యం వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గారు నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి. ఘన విజయాన్ని ధన విజయాన్ని అందుకున్న ఈ సోషో ఫ్యాంటసీ మూవీలో సురలోకాధిపతి ఇంద్రుని కూతురు ఇంద్రజగ అందాలతార శ్రీదేవి, టూరిస్ట్ గైడ్ రాజుగా చిరంజీవి గారు అద్భుతంగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. లయరాజు ఇళయరాజా గారు అందించిన సుస్వరాలు ఈ చిత్రాన్ని సంగీత ప్రియులకి చేరువ చేశాయి. ఆయన సంగీతంలో జానకి గారు బాలుగారు ఆలపించిన ఈ వేటూరి గీతాన్ని ఇప్పుడు విందాము కారుణ్య మరియు సునీతల యుగళంలో. యమయమా అందం చలరేగిదిగా దిగా తాపం రోజుల్లో నేను యముడంత వాణి మోజుల్లో నీకు మొగుడంటి వాణి యమా అందం చలరే గ్యుదిగా దిగా తాపం నమహో నిజ మజమావాటం సుడిరే గింది ఎడపెడా తాళం పెట్టి నన్ను నీకు దోచి పెట్టి రెండు పోతావద్దే చిట్టుకి చేపట్టి నడే కూసే వల్లంకి పెట్టేది మూడే ముళ్ళం నేను పుట్టింది నా కోసమం ఇక నీ సొగసు నా
వయసు పేనుకునే ప్రేమలలో యమహో నమహో నీ ఝమ ఝమ వాట సుడిరేగింది ఎడ పెడ వేసి పెట్టి పాలు పెట్టి పండు పెట్టి పక్క మీద పూలు కొట్టి పక్క పక్క నుళ్ళు పెట్టి ఆకులు పక్క పెట్టి సున్నాలిట్టి చిలక చుట్టి ముద్దుగా నోట్లు పెట్టి పరువాలన్నీ పండ పెట్టి చీరగుట్టు సారే పెట్టి సిగ్గులన్నీ హారా పెట్టి కళ్ళలోన ఒత్తులెట్టి కౌగిలింతో మాటు పెట్టి అందం చెలరేగింది గదిగా తాపం నమహో నీ జమ జమ వాటం సుడిరేగింది ఎడపెడ తాళం మోజుల్లో నేను యముడంత వాణి మోజుల్లో నీకు మొగుడంటి వాణి అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువంటి ప్రాయం యమహో యమ అందం చెలరేగింది యగదిగా తాపం అతిలోక సుందరి శ్రీదేవి మన్మధుడు అక్కినేని నాగార్జున కాంబినేషన్లో సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి మొట్టమొదటి చిత్రం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు నేత్రపర్వంగా తీర్చిదిద్దిన ఆఖరి పోరాటం. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి అశ్వినీదత్ గారు నిర్మించిన ఈ చిత్రంలో కథ కన్నా కథనం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ముఖ్యంగా దర్శకేంద్రులు ఈ చిత్రంలో చిత్రీకరించిన 5 పాటలు ఆణిముత్యాలు. శ్రీదేవి, నాగార్జున మరియు బృందంపై చిత్రీకరించిన ఈ తెల్లచీర పాట ప్రేక్షక లోకాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలు గారు, లతా మంగేష్కర్ గారు పాడిన ఆ వేటూరి గారి పాటని ఇప్పుడు విందాము. శ్రీరామ్ మరియు రమ్యా బెహరల యుగళంలో మల్లె పూలకు సరిగా మఘుమ ఘుమ ఆకే నమ్మ జంట ముద్దుల్లో Ooh.
ಕುತ ಕದಿಮಿ ತಪನಲು ರೇಗೆ ನಮ್ಮ ಸಂದೆ ಎನ್ನೆಲ್ಲೋ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి నట జీవితంలో ఒక విధంగా చిట్ట చివరి చిత్రం అని చెప్పదగినటువంటి బ్లాక్ బస్టర్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నటులు నిర్మాత మంచు మోహన్ బాబు గారు అందించిన మేజర్ చంద్రకాంత్. 1993 ఏప్రిల్ 23వ తేదీన విడుదలైన ఈ దేశభక్తి చిత్రం విడుదలైన ప్రతి చోట ఘన విజయాన్ని సాధించింది, విమర్శకుల మన్ననల్ని అందుకుంది. చంద్రకాంత్గా ఎన్టీఆర్, అతని కొడుకు శివాజీగా మోహన్ బాబు తాము పోషించినటువంటి పాత్రలకు ప్రాణం పోస్తే, రాఘవేంద్రరావు గారు దర్శకులుగా తన విశ్వరూపాన్ని చూపించారు. ఉద్విగ్న భరిత సన్నివేశాలతో పాటు కరుణ రసాత్మక సన్నివేశాల్ని తన ప్రతిభతో పండించారు. అందుకో ప్రత్యేక సాక్ష్యమే పతాక సన్నివేశానికి ముందు మొత్తం చంద్రకాంత్ గారి కుటుంబ సభ్యులపై చిత్రీకరించిన ఈ ఆర్ద్ర గీతం. కీరవాణి గారి స్వరకల్పనలో బాలుగారు చిత్రగారు బృందం పాడిన ఈ జాలాది రాజారావు గారి పాటని మనకి వినిపించబోతున్నారు పార్థసారథి గారు అండ్ సునీత. సుఖీ భవ సుమంగళి, సుఖీ భవ సుశీల వై చిరాయు వై సుఖీ భవ. ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటే పండగా
ప్రేమలు అభిషేకం కార్యక్రమం ఇవాళ ఇంతటితో సమాప్తం. మళ్ళీ రాఘవేంద్రరావు గారి చిత్రాల్లోని పాటల రెండో భాగంతో ముస్తాబాయి ఉంటుంది వచ్చే వారం స్వరాభిషేకం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.